Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ వెంట్రుక వ్యాఖ్యల వెనుక వ్యూహం ఇదేనా? రేనాటి గడ్డలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు రెచ్చిపోతున్నారు? ఆవేశపూరితమైన ప్రసంగం ఎందుకు చేస్తున్నారు? రేనాటి గడ్డ, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, బుడ్డ వెంగళరెడ్డిల ప్రాంతమైన నంద్యాలలోని వైఎస్ జగన్ పదే పదే ఆవేశపూరితమైన ప్రసంగం చేయడం వెనుక ఆంతర్యమేంటి? వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే క్యాడర్ లీడర్లో పౌరుషం నింపేందుకేనా అనే వాదన వినిపిస్తోంది. ఇంతకు జగన్ మనసులో ఏముంది? ఇప్పుడు ఇదే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర చర్చ మొదలైంది. విప్లవ వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, అపరదానకరణుడు బుడ్డ వెంగళరెడ్డిల ప్రాంతం నంద్యాల జిల్లా. ఉయ్యాలవాడ, కోయలకుంట్ల, ఆవుకు, బనగానపల్లె, ఆళ్లగడ్డ తదితర ప్రాంతాలను రేనాటిగడ్డ అంటారు. ఈ ప్రాంతాలన్నీ పౌరుషానికి, దాన ధర్మాలకు పెట్టింది పేరు. అందుకే నంద్యాలలో జగన్ ఆవేశపూరిత ప్రసంగాన్ని ముందుగానే ఎంచుకున్నారని తెలుస్తోంది. అది ఉత్కంఠను కలిగించే సందర్భం. నంద్యాల ఉప ఎన్నికలు ప్రచారంలో భాగంగా నంద్యాల చారిత్రాత్మక ఎస్పీజీ గ్రౌండ్లో జగన్ ప్రతిపక్ష నేతగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ బహిరంగ సభ నుంచి జగన్ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు కాల్చి చంపినా పర్వాలేదు అన్నట్లుగా చేసిన వ్యాఖ్యలు అంత సంచలనమయ్యాయి అప్పట్లో. అదే నంద్యాల, అదే ఎస్పీజీ గ్రౌండ్, అదే బహిరంగ సభ. కాకపోతే నాడు ప్రతిపక్ష నేత, నేడు ముఖ్యమంత్రి. ప్రతిపక్ష నేతగా నంద్యాలను జిల్లా చేస్తానని అదే బహిరంగ సభలో హామీ ఇచ్చారు. తిరిగి ముఖ్యమంత్రిగా అదే గ్రౌండ్లో సీఎంగా నంద్యాలను జిల్లా చేస్తానని ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానని చెప్పుకొచ్చారు. అంతవరకు బాగుంది కానీ చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు ఎల్లో మీడియాపై ఆవేశంగా విరుచుకుపడడం, వెంట్రుక కూడా పీకలేరు అనడం పట్ల జగన్లో వ్యూహం దాగి ఉంది అనే చర్చ జరుగుతోంది. తన ఆవేశపూరిత ప్రసంగం ద్వారా రేనాటిగడ్డ, నంద్యాల జిల్లాలో కేడర్ లీడర్లలో పౌరుషం నింపడం జగన్ ప్లాన్లో భాగమని చర్చ జరుగుతోంది. ప్రతిపక్ష నేతగా, ముఖ్యమంత్రిగా ఇదే గ్రౌండ్లో, ఇదే నంద్యాలలో శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి పట్ల జగన్ పొగడ్తలు కూడా ఇందులో భాగమే అనే వాదన వినిపిస్తోంది. మొత్తానికి దీనిని బట్టి చూస్తే శిల్పా చక్రపాణిరెడ్డికి మంత్రి పదవి యోగం దాదాపు వచ్చినట్లే అనే భావన రేనాటిగడ్డలో వినిపిస్తోంది. ఎంతైనా నంద్యాల జిల్లాలో జగన్ వ్యూహాత్మక ప్రసంగం పార్టీకి ఒకంత బూస్ట్ ఇచ్చేలా ఉందని చర్చ కూడా నడుస్తోంది. మరోవైపు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా 2009లో తెలంగాణలో మొదటి విడత ఎన్నికలు పూర్తవగానే రాయలసీమలో, ముఖ్యంగా నంద్యాలలోనే బహిరంగ సభ నిర్వహించారు. తెలంగాణ వెళ్లాలంటే పాస్పోర్ట్ కావాలా, వీసా కావాలా, అలా అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరికీ గుర్తుకు వచ్చేసింది. రాజశేఖర రెడ్డిలోనూ జగన్లోనూ ఒకటే వ్యూహం ఉన్నట్లుగా స్పష్టమవుతోందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.